స్వాతంత్ర కోసం ప్రాణాలు అర్పించిన సమర యోధుల త్యాగాలను స్మరించి అఖండ భారతమాత కీర్తిని ఎలుగెత్తి చాటుతామని ఎంపీపీ పద్మప్రియ దామోదర్ రెడ్డి, ఎస్ఐ నాగార్జున రెడ్డి, మాజీ సర్పంచ్ బొప్పన తిలక్ బాబు చిన్న పిలుపునిచ్చారు. వరదయ్యపాలెంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ కన్వీనర్ అబ్దుల్, వార్డు సభ్యుడు ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు 150 అడుగుల త్రివర్ణ పతాకంతో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు. వరదయ్యపాలెం మండలంలో నడిబొడ్డులో 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రజలకు ప్రతి లీడర్లు ప్రతి ఒక్కరికి కూడా మన 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు మనందరం చూస్తా ఉన్నాం. ఈరోజు మన 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని మన ఇతర దేశాలన్నీ కూడా సరే ముక్కున వేలు పెట్టుకునేటట్టు ఈరోజు ప్రతి పల్లెలో కూడా ప్రజంబరంగా అన్ని వర్గాలు కూడా ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే నిజంగా మనం మన స్వాతంత్ర సమర యోధులకి నిజంగా ఈ సంవత్సరం మనం చేస్తున్నటువంటి ఈ ఘనమైనటువంటి పండగ నిజంగా వాళ్ళకి ఎంతో మనం ఋణపడి ఉన్నామని తెలియజేస్తూ వాళ్ళకి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం కూడా ఎంతో నివాళులు అర్పించాలి. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇంత అద్భుతంగా ఇంత సంబరంగా వచ్చినందుకు మీ అందరికీ మరొకమారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్ మాతా కీ జై.